తల్లిపాలు అమృతంతో సమానం. తల్లిపాలలో ఎలాంటి కల్మషం లేదు, పైసా ఖర్చు లేదు. ఇవి బిడ్డకు కడుపు నింపడంతో పాటు రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తాయి. బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లి పాలివ్వాలి, అట్లీస్ట్ ప్రయత్నించాలి. పాలు పడడం లేదు అంటూ ఉంటారు, కానీ మీకు తెలుసా, కనీసం 6 నెలల పాటు తల్లి తన బిడ్డకు పాలివ్వగల సామర్థ్యం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే కేవలం పాలివ్వాలనే తపన, అందుకు తగ్గ ప్రయత్నం ఉంటే తప్పనిసరిగా పాలు వస్తాయి. తల్లిపాలు బాగా పడేందుకు తోడ్పడతాయి. తల్లిపాలు బాగా రావాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు మెంతులు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా వాడబడుతున్న బ్రెస్ట్ ఫీడ్ బూస్టర్ ఫుడ్. ఇందులో బి విటమిన్, కాల్షియం, బీటా కెరోటిన్ లాంటి మంచి పోషకాలున్నాయి. వెల్లుల్లి సహజ సంజీవని మాత్రమే కాదు, బాలింత పథ్యంలో తప్పనిసరి వెల్లుల్లి. తల్లిపాలు బాగా పెంచే సామర్థ్యం వెల్లుల్లికి ఉంది. ఆకుకూరలు, వీటిలో ఉండే ఐరన్, కాల్షియం, ఫోలేట్ అటు బాలింతకు మాత్రం మేలు చేయటమే కాదు, బ్రెస్ట్ మిల్క్ బాగా వచ్చేలా తోడ్పడతాయి కూడా. ఫెనల్ సీడ్స్, సోంఫ్, జీరా గ్యాస్, కడుపు నొప్పి రాకుండా కాపాడమే కాకుండా పాలు బాగా వచ్చేలా తోడ్పడతాయి. నువ్వులు, బోలెడంత కాల్షియం, ఐరన్ నువ్వుల్లో ఉన్నాయి, బేబీ గ్రోత్ కి బాగా ఉపయోగం. పచ్చి బొప్పాయి, స్వీట్ పొటాటో, బీట్రూట్స్, క్యారెట్స్, కాకరకాయ, మునగాకు, మునక్కాడలు, ఈ కూరగాయల్లో బ్రెస్ట్ మిల్క్ పెంచే కాంపోనెంట్స్ ఉన్నాయి. వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకోండి, బాలింతలో మిల్క్ హార్మోన్స్ ని ప్రేరేపించడంలో ఉపయోగపడుతుంది. ఎగ్స్, సాల్మన్ ఫిష్ మిల్క్ ప్రొడక్షన్ కి మంచివని రుజువైంది. పాలు, టోఫు అంటే పనీర్, మరీ ముఖ్యంగా సోయా పనీర్ లేదా మామూలు పాల పనీర్ ఏదైనా మంచిదే. కాబూలి శనగలు, రకరకాల పప్పు ధాన్యాలు తప్పనిసరి. కరివేపాకు, పుచ్చకాయ, గ్రీన్ టీ బ్రెస్ట్ మిల్క్ పెంచుతాయి. ఇవన్నీ ఒకెత్తైతే స్ట్రెస్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ అనేది బేబీ పుట్టిన కొన్ని నెలలు అవాయిడ్ చేయలేనిది. డిమాండ్ ఫీడ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఫీడ్ చేయాలి. నిద్ర చాలదు, డెలివరీ తాలూకు అలసట ఉంటుంది. అందుకు బేబీ పడుకున్నప్పుడల్లా పడుకోగలగడం, మంచి ఆహారం తరచుగా తీసుకోవడం, నీళ్లు పుష్కలంగా తాగడం, బేబీకి తన పాలు మాత్రమే ఇవ్వాలి అనే దృఢ నిశ్చయం తప్పనిసరి.